హై వ్యూస్ అతి సర్వత్రా వల్సేత్ ఇది ఎన్నో సందర్భాలు నేను చెప్పుకున్నాను. ఇప్పుడు పవిత్ర అండ్ చంద్రకాంత విషయం కూడా అదే నిజమే. పవిత్ర మీద ఎంతో ప్రేమించుకున్నాడు ఈ చంద్రకాంత్. ఈ చంద్రకాంత్కేమో ఆల్రెడీ 2015లో శిల్పతో పెళ్ళైంది, ఇద్దరు పిల్లలు ఉన్నారు. బట్ ఇతను 6 సంవత్సరాలుగా పవిత్రతో లివింగ్ రిలేషన్లో ఉన్నాడు. కుదరగితం పవిత్ర యాక్సిడెంట్లో చనిపోయింది. అప్పటి నుంచి కూడా తను పవిత్ర పవిత్ర అంటూనే ఉన్నాడు. ఆమెతో ఉన్న జ్ఞాపకాలని షేర్ చేస్తూ తన బాధను వ్యక్తం చేస్తూనే ఉన్నాడు. ఈరోజు తను చెప్పిన ప్రకారం పవిత్ర జన్మదినం, బట్ ఆమె లేదు, కానీ ఆమె నన్ను పిలుస్తూ ఉంది అంటూ. ఒక రకంగా చెప్పాలంటే ఆ ప్రేమ అన్నది ఇంకా అతి అయిపోయింది, హద్దు దాటేసింది. ఆ పవిత్ర పిలుస్తున్న దానిలో ఇక నేను ఇంక బతకాల్సిన అవసరం లేదన్నట్టు ఫీల్ అయిపోయాడు. తన భార్య గురించి, పిల్లల గురించి కూడా మర్చిపోయాడు. ఈ నర్సింగ్ పొజిషన్ పరిధిలో అల్కాపురిలో తను ఉండే చోట రూమ్లో ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. చాలా చాలా బాధాకరం. నేను ఆల్మోస్ట్ పడుకోబోతున్నా, కాల్స్ వస్తున్నాయి, మెసేజ్ వస్తున్నాయి, ఏంటప్పా ఇన్ని అని చెప్పి చెక్ చేశాను. ఇది నిజమా అని అన్నారు. లోకల్ ఉన్న రిపోర్టర్ని ఫోన్ చేసి అడుగున్నాను, నిజమేనండి అన్నారు. సో వీడియో ఇస్తూ ఉన్నాను, సో కంక్లూడ్ చేస్తూ ఉన్నాను. దయచేసి మీరు పిల్లలైనా పెద్దవాళ్ళైనా అత్యంత శ్రద్ధండి. దేని మీద కూడా వస్తువు అయినా మనిషి అయినా వాళ్ళు ఉన్నంతకాలం మన వాళ్ళు, వాళ్ళతో మనతో లేనప్పుడు జ్ఞాపకం అంతే, మనం ఎందుకంటే చనిపోవాలి? ప్లీజ్ అండి, ఇంకెవరు ఇలా ఆలోచించవద్దని, ఇంకెవరు ఇలా చనిపోవద్దు అని చేతి మరి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. చంద్రకాంత్ అలియాస్ చందు చనిపోవడం చాలా బాధాకరం. ఆత్మహత్య చేసుకోవడం సీరియస్లీ ఘోరతి ఘోరం.